హాయ్ అండి. టైం సాయంత్రం 4 అవుతుంది, వర్షం పడింది కదా. మరి ఎవరికన్నా బజ్జీ తినాలనిపిస్తుంది కదా, అలాగే నాకు కూడా తినాలనిపించింది. అందుకని పన్నీర్ బజ్జీ చేద్దాం అనుకుంటున్నాను. ఇదిగో నేను తయారు చేసుకున్న పన్నీర్ అండి, ఎప్పటికప్పుడు తయారు చేసుకుని పెట్టుకుంటాను. చపాతీకి ఎక్కువ చేస్తూ ఉంటాను, అందుకని తయారు చేసి పెట్టుకుంటాను. దీన్ని ముక్కల కింద కట్ చేసేసుకుందాం. మనకి ఇష్టమైన షేప్లో కట్ చేసుకుందాం. చిన్న చిన్న బజ్జీలు వేస్తాను కనుక ఇలా ఈ సైజులో కట్ చేసుకుంటున్నాను. మధ్యాహ్నం అంతా పెద్ద వర్షం అండి, ఇప్పుడు తగ్గింది. ఇవి సైడ్స్ కట్ చేసుకున్నాం కదా, ఇది కూడా చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుందాం. అది కూడా వేస్ట్ చేయకూడదు కదా. ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసేసుకున్నాను. బజ్జీ వేయడానికి మనం పిండి కలిపేసుకుందాం. తీసేసుకుందాం, అది పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాం, శనగపిండి వేసుకుందాం. 2 కప్పులు శనగపిండి తీసుకుంటున్నాను, చిన్న కప్పు ఇది. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. కొంచెం కారం. కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం వాము వేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసేసుకుందాం, చిన్నగా కట్ చేసి. కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. మన పిల్లలు ఉన్నారే, అవన్నీ పక్కకు తీయిస్తూ కూర్చుంటారు, అందుకే నేను వేయట్లేదు. మీరు కావాలంటే వేసుకోండి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాం, వేసుకుని కలిపేద్దాం. శనగపిండి ఎప్పుడు కూడా కొంచెం పలుచగా కలపకూడదు, అలానే గట్టిగా కలపకూడదు. బాగా పలుచగా కలిపినా కానీ నూనె పీర్చేసుకుంటుంది, కానీ చాలా జాగ్రత్తగా చూసి కలుపుకోవాలి.
ఈ మాత్రం పల్చని ఉంటే సరిపోతుంది, ఏదంటే నూనె పీల్చేస్తుంది. పిండి అయితే రెడీ అయిపోయింది. ఆయిల్ పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందాం అండి. స్టవ్ వెలిగించి ఆయిల్ అయితే వేడైపోయింది. ఇప్పుడు పన్నీర్ ఇందులో వేసేసుకుందాం. ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. ఇలా టీ టైంకి చక్కగా బజ్జీ వేసుకుని టీ తాగితే చాలా బాగుంటుంది కదండి. ఇలా అన్నీ వేసేసుకుందాం. కరెక్ట్గా సరిపోయింది చూసారా, ఇంకేం మిగలలేదు. ఇప్పుడు ఇది ఇంకో వైపు తిప్పేసుకుందాం. పన్నీర్ బజ్జీ అయితే రెడీ అయిపోయింది, తీసేసుకుందాం. అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ప్లేట్లోకి తీసేసుకుందాం అండి. ఇంకా సాస్ వేసుకుని తినేయడమే.
పైన అలా ఉల్లిపాయ చల్లుకొని చక్కగా తింటే మరి చాలా టేస్టీగా ఉంటదండి. సూపర్గా ఉందండి, మీరు కూడా తప్పగా ట్రై చేయండి. మీకు కూడా బాగా నచ్చేసింది కదా. ఓకే, బాయ్ అండి.